అంటే డైరెక్టర్స్ చూసుకుంటే మన మధుసూదన్ రావు గారు కావచ్చు, లేకపోతే బాలచంద్ర గారు కావచ్చు, ఈవి సత్యనారాయణ గారు, తర్వాత దాసరి గారు ఇట్లా మామూలు ఉద్దండు చాలామంది ఉన్నారు డైరెక్టర్స్. దాసరి గారితో ఆయన డైరెక్షన్లో నటించడం, ఆయనతో కలిసి నటించడం కూడా చేశాను ఆయనతో పాటు. యాక్చువల్గా ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ అండి. అంటే సినిమా ఇండస్ట్రీ ఏంటి అంటే బేసిక్లీ అందరికీ తెలిసిన విషయమే, ఇట్ ఇస్ అన్ అన్సర్టన్ వరల్డ్. అక్కడ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అనే దాఖలాలు చాలా తక్కువ, కానీ ప్రయత్నం ఉంటుంది. సీ దెర్ ఇస్ అ ప్యాషన్ బిహైండ్ ఇట్. ప్రతి వాళ్ళకి కూడా ఎవరు సినిమా ఫ్లాప్ అవ్వాలని చేయరు, ప్రతి వాళ్ళకి ఒక ప్యాషన్ డ్రివెన్ ఉంటుంది. చాలా రేర్ ఉంటాయి అట్లాంటి ఇండస్ట్రీస్. అంటే అండ్ ఆ తప్పన లెవెల్స్ కూడా వేరండి. మిగతా వాళ్ళకి అంటే ఎడ్యుకేషన్ల పరంగా చెప్పాలంటే ఒక ఐఏఎస్ అవ్వాలనుకున్న వాళ్ళకు, లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ పిచ్చి కన్నా కూడా ఒక పెచ్చ ఉంటుంది దాని మీద, ఎలాగైనా దాన్ని కొట్టి తీరాలి. సో అలాగా సినిమా ఇండస్ట్రీలో కూడా దానికి ఒక పెచ్చ ఉండాలి. సో దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్, దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అది ఉన్నంత మాత్రం అన్నీ జరిగిపోవు. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏంటంటే, ఇక్కడ చాలా విషయాలు మనకు తెలియకుండా జరుగుతుంటాయి అండ్ చాలా లింకులు ఉంటాయి. అనే బ్రాడర్ పర్స్పెక్టివ్ లైఫ్లో కూడా అంతే కదండి. ఇవాళ ఒక విషయం మనకి జరిగిందంటే దానికి ఎందుకు జరిగిందో మనకు తెలియదు, కానీ దీని తాలూకు లింక్ ఇంకెక్కడ ఉండే ఉంటుంది. రైట్. అది మనం వెన్ టైం పాసెస్ మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఇన్ షార్టర్ స్పాన్ వాట్ వీ కెన్ సీస్ ఒకదానికొక లింక్ ఉండడం, బట్ మనం ఊహించకుండా చాలా జరుగుతూ ఉండడం. అందులో చాలా పాజిటివ్ విషయాలు నా లైఫ్లో చాలా జరిగాయని ఐ షుడ్ డెఫినెట్లీ సే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మీరు అన్న పేర్లు దాసరి నారాయణరావు గారు అంటే ఆయన ఆయన స్వతహాగా 150 సినిమాలు చేసి 150 సినిమాలు డైరెక్ట్ చేయగలిగే అంత డైరెక్టర్ని ఎంతమందిని ఇచ్చారు ఆయన. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ నాట్ షూర్ అండి. అంటే ఒక గురువుగా ఆయన ఒక 150 సినిమాలు అండ్ మోర్ ఓవర్ ఒకేసారి 4-5 సినిమాలు షూటింగ్ జరగడం, ఆయన అన్నపూర్ణ స్టూడియోస్లోనే 2-3 ఫ్లోర్లు షూటింగ్లు పెట్టడం, ఇవన్నీ అంత ఈజీ విషయాలు కాదండి. అవును, సపోర్ట్ ఉంటుంది కాదని కాదు, కానీ బట్ అది మామూలు విషయం కాదు. అలాంటి డైరెక్టర్స్తో బాలచంద్ర గారు ఈజ్ ట్రీటెడ్ యాజ్ గాడ్. అలాంటి ఎంత వర్కహాలిక్ ఆయన. అలాగే భీమసూదనరావు గారు మనకి ఓల్డెస్ట్ రక్షణ, అలాంటి వాళ్ళతో పనిచేయడం అండి అది మనం కోరుకుంటే జరిగేవి కాదండి. సర్టన్ థింగ్స్ ఆర్ బ్లెస్డ్. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ ఇలాంటి వాళ్ళతో పనిచేయగలిగే అదృష్టం రావడం.